వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జీటీకి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నింటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం, అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, వైయక్తిక భేదాలలో భాగంగా ఇప్పటి వరకు ఆలోచన చూసాం. ఆలోచన తర్వాత సోపాన క్రమములో జరిగేటటువంటి వివేచన. సోపానక్రమములు అంటే అర్థమైందనుకుంటాను అభ్యర్థులకి. ఇప్పుడు చూడండి, ఆలోచన, విశ్లేషణ, వివేచన ఈ విధంగా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఆలోచించడము, వివేచించడం ఇవి మానవునికి సంబంధించినటువంటి అంశాలు. ఈ వివేచన అనేటటువంటిది ఒక నిర్ణయాత్మక శక్తిగా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో ముందుగా ఆలోచిస్తాం. ఆలోచించిన తర్వాత వివేచించడం, వివేచించి ఆ నిర్ణయాన్ని తీసుకుంటాం. అర్థం కాలేదా? ఎగ్జాంపుల్ ఇస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రాము అనే అభ్యర్థి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఏ ప్రయత్నం? ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన తన యొక్క వైఖరులకు, సామర్థ్యాలకు అనుగుణమైనటువంటి ఉద్యోగానికి సంబంధించి ఆలోచన చేసి తన వైఖరికి, సామర్థ్యాలకు సరిపోయేటటువంటి ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, అర్థం చేసుకోవడం,
రకాలు, టైప్స్ ఆఫ్ రీజనింగ్. ఆగమన వివేచనం, నిగమన వివేచనం. సింపుల్గా ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఇండక్టివ్ రీజనింగ్ మెథడ్, డిడక్టివ్ రీజనింగ్ మెథడ్. ఆగమన వివేచనాన్ని ఫ్రాన్సిస్ బేకన్ తెలియజేయడం జరిగింది. నిగమన వివేచనాన్ని అరిస్టాటిల్ గారు ప్రతిపాదించడం జరిగింది. మరి ఆగమన వివేచనం ప్రత్యేక అంశాల నుండి పర్టికులర్, ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలకు వెళ్ళడమును, సాధారణ అంశాలను ప్రతిపాదించడమును ఆగమన వివేచనం అంటాం. నిగమన వివేచనం, డిడక్టివ్, దానికి ఆగమన వివేచనానికి వ్యతిరేకంగా, ఆపోజిట్లో ఉంటుంది. సాధారణ విషయాల నుండి ప్రత్యేకం, సాధారణం నుండి ప్రత్యేకం. ఆగమన వివేచనాన్ని చూద్దాం. ముందుగా ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలకి. ఎగ్జాంపుల్, సోక్రటీస్ మరణించాడు, అరిస్టాటిల్ మరణించాడు, ప్లేటో మరణించాడు, అలెగ్జాండర్ మరణించాడు. వీళ్ళందరూ మానవులు కాబట్టి మానవులందరూ మరణిస్తారు. అంటే ప్రత్యేక అంశాల నుండి ఎటువైపుగా వెళ్ళాము? సాధారణ అంశాల వైపుకు. ఆగమన వివేచనంలో సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, ప్రిన్సిపుల్స్ టు థియరీ, సూత్రాల నుంచి సిద్ధాంతాన్ని. ఇక్కడ నిగమన వివేచనంలో సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశాలకు వెళ్తాం. సాధారణ అంశాలు జనరలైజేషన్, జనరల్ టు పర్టికులర్. ఉదాహరణ, లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి, సాధారణ అంశం, జనరలైజేషన్ చేశాను. బంగారం ఒక లోహం, వెండి ఒక లోహం, ఇనుము ఒక లోహం, లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. ఇక్కడ సిద్ధాంతం నుంచి సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. థియరీ టు ప్రిన్సిపుల్స్. నిగమన వివేచనానికి మరొక ఉదాహరణ, ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆహ్లాదం కలుగుతుంది. జనరలైజేషన్ చేశాను. రాము యోగా చేశాడు, ప్రత్యేక అంశాలకు వెళ్తున్నాను. రాబర్ట్ యోగా చేశాడు, రహీం యోగా చేశాడు. ఇది నిగమన వివేచనానికి సంబంధించినటువంటి అంశం. ఇది కంపల్సరీ క్వశ్చన్, మెథడాలజీలో కానీ సైకాలజీలో కానీ ఎక్కడైనా ఆగమన నిగమన వివేచనానికి సంబంధించినటువంటి క్వశ్చన్ను అడగడానికి ఎక్కువ ఛాన్సెస్, 90% ఛాన్సెస్. అర్థం కాకపోతే వీడియోను పాజ్ చేసి వెనక్కు వెళ్ళి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి. 1-2 సార్లు చూసుకోండి, సింపుల్గా అర్థమవుతుంది, ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది ఆగమన నిగమన వివేచనాలకు, అదేవిధంగా వివేచనానికి సంబంధించినటువంటి టాపిక్, వైయక్తిక భేదాలలో భాగంగా.